Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. పవన్ అలా, నాదెండ్ల ఇలా, జనసేనకు వేరే శత్రువులు అక్కర్లా. ఏపీలో అందరి చూపు బద్వేల్ ఉప ఎన్నిక వైపే ఉంది. వైసీపీ అధికారం చేపట్టిన 2 ఏళ్ల తర్వాత జరుగుతున్న తొలి అసెంబ్లీ ఉప ఎన్నిక కావడం, అది సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సొంత జిల్లాలో కావడంతో ఆసక్తిగా గమనిస్తున్నారు. దివంగత వైసీపీ ఎమ్మెల్యే డాక్టర్ వెంకట సుబ్బయ్య సతీమణి, డాక్టర్ దాసరి సుధనే వైసీపీ ఎన్నికల బరిలో నిలవడంతో సాంప్రదాయాన్ని అనుసరించి జనసేన పోటీ చేయడం లేదని ప్రకటించిన విషయం తెలిసిందే. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ నిర్ణయాన్ని ప్రకటించడంతో టీడీపీ కూడా అదే బాట ఎంచుకుంది. తాము పోటీ చేయడం లేదని ప్రకటించింది. జనసేన పోటీ చేయడం లేదని ప్రకటించిన నేపథ్యంలో బీజేపీ రంగంలోకి దిగింది. బీజేపీ యువమోర్చా నాయకుడు పనతాల సురేష్ను ఎన్నికల బరిలో నిలిపింది. కాంగ్రెస్ పార్టీ నుండి మాజీ ఎమ్మెల్యే పిఎం కమలమ్మ అభ్యర్థిగా బరిలో ఉన్నారు. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే, సిద్ధాంతపరమైన నిర్ణయం అంటూ జనసేన తమ అభ్యర్థిని పోటీకి నిలపలేదు. మరోపక్క ఇప్పుడు బీజేపీ అభ్యర్థికి మద్దతు ఇచ్చే విషయంలో కీలక నిర్ణయాన్ని తీసుకుంది జనసేన. బీజేపీ తమ మిత్రపక్షం కావడం వల్ల ఎన్నికల ప్రచారంలో జన సైనికులు పాల్గొంటారని జనసేన ప్రకటించింది. తమ భాగస్వామ్య పక్షమైన బీజేపీ అభ్యర్థి తరఫున ప్రచారం చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ వెల్లడించడం గమనార్హం. బీజేపీ జనసేన పార్టీలు ఏపీలో పొత్తులో ఉన్నాయని పేర్కొన్న మనోహర్ రాబోయే రోజుల్లోనూ అదే విధంగా ముందుకు వెళతామని స్పష్టం చేశారు. గత కొద్ది రోజులుగా బీజేపీ జనసేన మిత్రబంధానికి బీటలు వారుతున్నాయని, జనసేన బీజేపీ నుండి పక్కకు జరుగుతోందంటూ ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో నాదెండ్ల మనోహర్ రాబోయే రోజుల్లోనూ తమ పొత్తు కొనసాగుతుందంటూ వ్యాఖ్యానించడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఇక బద్వేల్ బీజేపీ అభ్యర్థికి మద్దతు ఇచ్చే విషయంలో నాదెండ్ల మనోహర్ ఎలా కవర్ చేసుకున్నారంటే, బద్వేల్ ఉప ఎన్నికల బరిలో అభ్యర్థి నిలపకపోవడం తమ పార్టీ సిద్ధాంతపరమైన నిర్ణయం అట. అయితే మిత్రపక్షం బీజేపీ అభ్యర్థి నిలబెట్టింది కాబట్టి ప్రచారంలో పాల్గొనడం పార్టీ మిత్రధర్మం అని వివరణ ఇచ్చారు. అయితే జనసేన తీసుకున్న ఈ నిర్ణయంపై ఆక్షేపణలు వ్యక్తమవుతున్నాయి. రాజకీయ నాయకుల 2 నాలుకల ధోరణికి ఇది నిదర్శనమంటూ కూడా కామెంట్స్ వస్తున్నాయి. ఇక బద్వేల్ ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థికి జనసేన మద్దతు తెలియచేయడంపై ఆ పార్టీ రాష్ట్ర నాయకత్వం స్పందించింది. పార్టీ అభ్యర్థి పనతల సురేష్కు మద్దతుగా జనసైనికులు పనిచేస్తారని తమ మిత్రపక్షం జనసేన ప్రకటించిందని, దీనిని తాము స్వాగతిస్తున్నామని పేర్కొన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు. ఈ సందర్భంగా జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ జనసేన పిఎస్సీ చైర్మన్ నాదెండ్ల మనోహర్లకు ప్రత్యేక కృతజ్ఞతలు అంటూ ట్వీట్ చేశారు. ఏపీ బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి కూడా జనసేన నేతలకు కృతజ్ఞతలు తెలియజేశారు.